Namaskaram Andi. I am Kalyani Yamandi from Kadhalika YouTube channel. Prenatal Yoga Guru Manato Onaru, Jessy Maa Garu. Jessy Maa Garu, Namaskaram Andi. Namaskaram. Jessy Maa Garu, నేను ఒకటి విన్నాను అంటే లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఏ ఆలోచనలు అయితే చేస్తారో ఎలాంటి పిల్లల్ని అయితే చూస్తారో అలాంటి పిల్లలే వాళ్ళకి పుడతారు అలాంటి క్వాలిటీస్తో పుడతారు అని అందరూ అంటూ ఉంటారు అది రూమర్ అంటారా లేకపోతే అది ఎంతవరకు నిజం అది రూమర్ కాదు ఇది నిజమే ఇది ఒకప్పుడు అయితే నేను చెప్పేదాన్ని నేను అనుకున్నట్టే నా పిల్లలు పుట్టారు డింపుల్స్తో పుట్టాలనుకున్నాను లెఫ్ట్ హ్యాండ్ రావాలనుకున్నాను మా అబ్బాయిని అలాగయ్యాడు మా పాపకు డింపుల్స్ కర్లీ హెయిర్ అనుకున్నాను అయ్యాను కానీ ఇప్పుడు మా స్టూడెంట్స్ చెప్తున్నారు మా స్టూడెంట్స్ ఒకటే కాదు ఎక్కడ నేను కనిపించినా సరే ఇదిగో బేబీ చూడండి మేడం మీరు చెప్పారు కదా ఇదిగో నేను అనుకున్నాను అలాగే పుట్టారు అలాగే పుట్టారు సో ఇది ముందు నుంచి కూడా అలా ఉంది మామూలుగా కూడా యద్భావం తద్భవతి అని మనసులో ఏదైతే ఆలోచన ఉంటూ ఉంటుందో రిపీటెడ్గా ఉంటుందో ఆ రూపము గర్భవతి అయిన స్త్రీ గర్భం లోపల అలాంటి రూపమే పెరుగుతూ వస్తారు అని అందుకే ఏం చెప్తామనంటే ఏదో సినిమా యాక్టర్లది పెట్టుకోవద్దు పిక్చర్స్ మీ ఇంట్లో వాళ్ళవి ఉంటాయి కదా వాళ్ళే మా తాత ముత్తాతలు అని చాలా గొప్ప గొప్పగా చెప్తుంటారు కదా వాళ్ళవి కూడా పెట్టుకొని ఉండండి మీకు ఏదైతే ఏ రూపంలో కానీ ఒక క్లారిటీ ఉండాలి కళ్ళు ఎలా ఉండాలి ముక్కు ఎలా ఉండాలి ఇవన్నీ కూడా కొంతమంది ఏం తెలియక ఏం మిస్టేక్ చేస్తారంటే రూమ్ నిండా 10 రకాల ఫోటోలు పెట్టుకుంటారు ఒకటే రకం ఫోటో 10 పెట్టుకోండి కానీ 10 రకాలు పెట్టుకుంటే అన్ని రకాలుగా ఎలా రావాలి అనేది తెలియదు తర్వాత నేను అబ్బాయే కావాలనుకుంటున్నాను అమ్మాయే కావాలనుకుంటున్నాను వాళ్ళే పుట్టాలి అని అనుకుంటారు కరెక్టే కానీ ఎప్పుడు ఇది కన్సీవ్ అవ్వాలి అని 3 మంత్స్ ముందు ప్లాన్ చేయాలి అంతేగాని ప్రెగ్నెంట్ అయ్యాక లేదు నేను అబ్బాయినే అనుకుంటున్నానని అబ్బాయి అబ్బాయి అని అంటే పొరపాటున అమ్మాయి పుడితే లక్షణాల్లో మార్పు వచ్చేస్తుంది ఓకే అబ్బాయి లక్షణాలు అమ్మాయికి వస్తే పర్లేదు కానీ అమ్మాయి లక్షణాలు అబ్బాయికి వస్తే కష్టం కదా అందుకని నా గర్భంలో పెరుగుతున్నది అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరికి ఎలాంటి గొప్ప గొప్ప ఆలోచనలు ఉండాలి ఎలాంటి గొప్ప నడవడిక ఉండాలి అని ఒకవేళ అమ్మాయి పెరుగుతుంటే అమ్మాయి గురించి రాసుకోవాలి అబ్బాయి పెరుగుతుంటే అంటే తెలీదు ఇండియాలో అయితే మనకి చెప్పరు అదే వేరే కంట్రీ వాళ్ళకైతే చెప్తారు కాబట్టి అది ఒక క్లారిటీ ముందే ఉంటుంది బట్ ఇక్కడ తెలియదు కాబట్టి అమ్మాయి గురించి రాయండి అబ్బాయి గురించి రాయండి లోపల ఎవరైతే పెరుగుతున్నారో వాళ్ళకి అవన్నీ సెట్ అవుతూ వస్తాయి అదంతే ఎవరైనా ఓకే తీసుకోగలిగేలాగా ఉండాలి ఇలాగే ఉండాలి అని పెట్టుకో కరెక్ట్ అంటే అనుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు అనుకోండి పాప పుడితే బాగుంటుంది అని కూడా సహజం పాప ఉంటే అబ్బాయి పుడితే బాగుంటుంది అని సహజం కానీ తెలియనప్పుడు ఏం చేయాలంటే రెండింటి గురించి రాయండి అది ఎవరు పెరుగుతున్నారో వాళ్ళకి మ్యాచ్ అవుతూ వస్తాయి అన్నమాట ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో గర్భంలో ఉన్నప్పుడే పిల్లలు అన్నీ వింటారు అని నేర్చుకుంటారు అది తల్లి ద్వారా అని కూడా చెప్పాను కదా సో దానికి ఇంకొంచెం అంటే ఈ రామాయణ మహాభారతాల్లో కూడా ఎలా ఉంది అనేది కొంతమందికి తెలిసిన విషయమే ఈ విషయంగా ఇంకొంచెం ఎలాబరేట్ చేయడానికి మనతో పాటు సునీల్ శర్మ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మనం నమస్కారం అండి నా పేరు సునీల్ శర్మ ఇప్పుడు జెస్సీ అమ్మగారు చెప్పినట్టు ఆడవారు గర్భధారణ సమయంలో కడుపులో ఉన్న శిశువు వీరు మాట్లాడేదంతా కూడా వింటారు వారు ఎలా కోరుకుంటే అలాగే వీరు పుడతారు ఆ లక్షణాలతోనే పుడతారు అనడానికి చిన్న పురాణాత్మకంగా చిన్న వివరణ ఇస్తాను రామాయణంలో కౌసల్యాదేవి కూడా ఇలాగే తన కడుపులో పెరగబోయే బిడ్డ చక్కగా ఆజానుబాహుడుగా అందంగా పుంసాం మోహన రూపాయ అంటే మగవారు కూడా ఆకర్షించబడేగా కలగాలని చెప్పని చాగా కోరుకుందట ఆ కోరుకున్న విధంగానే శ్రీరాముడు జన్మించాడు అలాగే మహాభారతంలో ఇదే విషయంగా సుభద్రాదేవి తన భర్త అర్జునుడిలాగా చాలా ధైర్యవంతుడిగా శౌర్యవంతుడిగా కూడా తన బిడ్డ పుట్టాలని కోరుకున్నదట అలాగే ఈ విషయం జరిగిందట అభిమన్యుడు అలాగే కలిగాట అయితే కడుపులో ఉన్న బిడ్డ మాట వినడం అనే దాని గురించి ఏంటంటే జరగబోయే అంటే మరుసటి రోజు యుద్ధంలో పద్మవ్యూహం గురించి యుద్ధం జరుగుతుండగా పద్మవ్యూహం ఎలా రచిస్తారు అనే విషయాన్ని అర్జునుడు సుభద్రాదేవికి పూర్తిగా వివరిస్తూ ఉండగా లోపలికి ఎలా ప్రవేశించాలనే విషయంపై చర్చ జరుగుతూ ఉండగా ఈ విషయాన్నంతా కూడా లోపలికి ఎలా ప్రవేశించాలో ఆ తంత్రం అంతా కూడా ఆ మంత్రభాగం అంతా కూడా విన్నట్ట అయితే దాని నుంచి అక్కడంతాన్ని కూడా పద్మవ్యూహాన్ని ఛేదించి బయటికి ఎలా రావాలో విషయం చెబుతూ ఉండగా
ఇంతలో నారదుడు వచ్చాడని, నారదుడు అర్జునుని అక్కడితో ఆపివేశాడని, కాబట్టే అంతవరకే అభిమన్యుడు తెలుసుకుని పద్మవ్యూహంలోకి వెళ్ళాడు కానీ అక్కడి నుంచి బయటికి రాలేదని, రాలేకపోయాడని ఈ విషయాన్నంతా కూడా మన పెద్దలు కొన్ని కొన్ని విషయాల్లో చర్చిస్తారు. కానీ ఒకటి, మీరు అనుకునే దానిలో క్లారిటీ ఉండాలా, దానికి సాధన కూడా ఉండాలా. సాధన అంటే ప్రతిక్షణం దాని గురించి ఆలోచించడము, మనసును కూడా నిర్మలంగా ఉంచుకోవడము, మానసిక స్థితిలో ఇవన్నీ కూడా తప్పకుండా పాటించాలి. పాటిస్తే మీరు అనుకున్నట్టు పండంటి బిడ్డ మీ చేతిలో, మీ లైఫ్లో ఉంటుంది. ఓకే, హ్యాపీ బేబీ అన్నమాట. జెస్సీమా గారు, సో మీ వాల్యుయబుల్ టైమ్ని, మీ వాల్యుయబుల్ సజెషన్స్ని మా కదలిక ప్లాట్ఫామ్లో ఆడియన్స్ అందరికీ అందించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు.